సంక్షేమం ఎక్కడ అమలవుతుందో అక్కడ మానవ హక్కులు రక్షింపబడతాయని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే పురస్కరించుకుని శుక్రవారం నాడు విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీలో జరిగిన సమావేశంలో స్పీకర్ మాట్లాడారు. మానవ హక్కులపై సమాజంలో అవగాహన కల్పించాలని, దీనికోసం అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. సమాజంలో ప్రశ్నించే తత్వం పెరగాలని, నిలదీసే ధోరణి రావాలని అన్నారు. పార్లమెంట్లో, శాసనసభలో, శాసన మండలిలో చాలా చట్టాలు చేశామని, ఆ చట్టాలు ఆచరణలో అమలు కావడం లేదని ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని వెల్లడించారు. ఎటు తీసుకువెళ్తున్నాము? ఎన్నో చట్టాలు ఉన్నాయి, చట్టాలు లేక అంతర్జాతీయ స్థాయిలో చట్టాలు ఉన్నాయి, నేషనల్ స్థాయిలో పార్లమెంట్ చేసిన చట్టాలు ఉన్నాయి, శాసనసభలో, శాసన మండలిలో, రాజ్యసభలో చేసిన చట్టాలు ఉన్నాయి. చట్టాలకేం కుదరలేదు. ప్రాబ్లం ఇంప్లిమెంటింగ్ మెకానిజం, ల్యాక్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్. ఇవాళ సమాజంలో విచ్చలవిడిగా పెరిగిపోతున్నటువంటి హింస, తర్వాత మనకి రాజ్యాంగం ప్రవచించినటువంటి ఆదేశిక సూత్రాలు ఉన్నాయి, రైట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది, బాలకార్మిక చట్టాలు ఉన్నాయి, చట్టాలన్నీ కూడా చాలా బాగా ఎంపెటిక్గా ఉంది. ప్రాబ్లమ్ ఈజ్ lack of monitoring mechanism. A bill tayar chesina chattalni enforce cheyagalige shaktivantamainatundi monitoring mechanism ee deshaniki avasaram, ee samajaniki avasaram. Eppudaithe prabhutvalu vaifalyam chestunaro aa troubleshooter ga ee naadu human rights organizations ప్రభుత్వానికి వాళ్ళ బాధ్యతల్ని, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్, మీరు చట్టం చేశారు, వదిలేశారు, దీనివల్ల ఈ అరాచకమైనటువంటి ఎనార్కీ ఫోర్సెస్ స్టేట్ అంటే, కాబట్టి మీరు దీనివైపు చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రభుత్వానికి స్పృహ కల్పించేది, సమాజానికి స్పృహ కల్పించేది ఇవాళ ఇంటర్నేషనల్ మనకి హ్యూమన్ రైట్స్ డేగా మనం పెట్టుకున్నాం. కానీ ఎన్ని 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 సెషన్స్ జరిగినా ఫస్ట్ బేసిక్ ఈజ్ మనిషి ఆలోచించే ధోరణిలో మార్పు రావాలి, లైన్ ఆఫ్ హ్యూమన్ థింకింగ్. ఇవాళ ఒక రోడ్డు మీద పోతున్నటువంటి ఒక అమ్మాయి ఆఫీసర్స్ కానీ, ఐఏఎస్ ఆఫీసర్లను కానీ, ఐపీఎస్ ఆఫీసర్లను కానీ, జడ్జెస్ కానీ, సామాన్య పౌరుడేగా, అందుకే దీనికి మనం రైట్ ఆఫ్ ఈక్వాలిటీ, రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి దాంట్లో రైట్ ఆఫ్ ఈక్వాలిటీ, ఫండమెంటల్ రైట్స్లో ఫ్రీడమ్ ఆఫ్ టాక్, అలాగే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, మనకి ఫ్రీడమ్ ఆఫ్ వాట్ ఆర్ కాలింగ్ ఎవ్రీథింగ్, మనకి ఫ్రీడమ్ కావాలని చెప్పేటట్లే ఆ ఫ్రీడమ్ మనం ఒక్కసారి మనస్ఫూర్తిగా మనం ప్రశ్నించుకుంటే ఉందో లేదో మనంతరాత్మకి అర్థమవుతుంది. ఉన్న దగ్గర విపరీతంగా ఉంది, లేని దగ్గర అడగాలనేటువంటి శక్తులుగా